ఎగిసిపడే అలల ఉధృతి ఎలా ఉంటుందో, మేమంతా సిద్ధం బస్సు యాత్రలో, జనసందోహం అలా ఉంది. వైఎస్ జగన్ను చూసేందుకు, పలకరించేందుకు పోటీ పడే అభిమానులు, ప్రజలతో బస్సు యాత్ర ఉత్తరాంధ్రకు చేరుకుంది. అనకాపల్లిలో అశేష ప్రజావాహనం సీఎం జగన్కి అడుగడుగున హారతులతో స్వాగతం పలికింది. తీరంలో అల్లల సంపడి, ఉత్తరాంధ్ర నడి రోడ్లపై జన సందడి, మేమంతా సిద్ధం బస్సు యాత్ర 19వ రోజు అనకాపల్లి జిల్లాలో కొనసాగింది. పల్లె పట్టణం తేడా లేకుండా రోడ్లపై జన తరంగాలు ఎగిసిపడ్డాయి. సీఎం వైఎస్ జగన్ ని చూసేందుకు తరలివచ్చిన జనంతో రహదారులన్నీ నిండిపోయాయి. కాకినాడ జిల్లా గొడిచెర్ల నుంచి ఉదయం 9 గంటలకు మొదలైన యాత్ర నక్కపల్లి, పులపర్తి, యలమంచలి బైపాస్ మీదుగా, అచ్యుతాపురం, నరసింగపల్లి మీదుగా సాగింది. ఏ జంక్షన్ చూసినా, ఏ కూడలికి బస్సు యాత్ర చేరినా ప్రజల నుంచి ఊహించని రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు వైఎస్ జగన్ ని చూసేందుకు పరితపిస్తున్నారు. అడుగడుగునా మహిళలు దిష్టి తీస్తూ జగనన్న జాగ్రత్త అంటూ ప్రేమను కురిపిస్తున్నారు. దివ్యాంగులు సైతం జన నేతను చూసేందుకు తరలివస్తున్నారు. జనంతో మమేకమవుతూ తన సాయం కోరిన వారందరి సమస్యలను వెంటనే పరిష్కరిస్తూ ముందుకు సాగారు సీఎం వైఎస్ జగన్. ఉప్పొంగిన ప్రజల అభిమానానికి దాసోహమైపోయిన వైఎస్ జగన్ బస్సుపై ఎక్కి ప్రజలకు అభివాదం చేశారు. జననేత అభివాదానికి ముగ్ధులైపోయిన ప్రజలు కూడా సీఎం సీఎం అంటూ నినాదాలు చేస్తూ మరింత జోష్ నింపారు. జగనన్న జాగ్రత్త అంటూ యువత ప్లకార్డులతో పలకరిస్తుంటే కొందరు మహిళలు రక్షాబంధన్ కడుతున్నారు. ఇక బామ్మలు కొందరు దూరం నుంచే జాగ్రత్త నాయన అంటూ దీవిస్తుంటే ఇంకొందరు మాత్రం వైఎస్ జగన్ ని కలిసేందుకు ఎంతసేపైనా ఎదురుచూస్తున్నారు. అలానే ఒక బామ్మ జగన్ ను పలకరించడమే కాదు, ఫోటో దిగేందుకు ఆసక్తి చూపించడంతో ఆమె కోరికను కాదనలేకపోయారు సీఎం జగన్. పసిపిల్లల జననేత చేతులను పట్టుకుని ఆమె దిగిన ఫోటో వైరల్ గా మారింది. అనకాపల్లి జిల్లా చింతపాలెంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు అన్ని వర్గాల ప్రజలు పోటెత్తారు. ఇంటింటి సంక్షేమాన్ని కోరుతూ విప్లవాత్మక పథకాలను అందించిన ముఖ్యమంత్రిని చూడగానే జై జగన్ అంటూ తమ అభిమానాన్ని ఘనంగా చాటారు. అందరికీ అభివాదం చేస్తూ ర్యాంప్ పై నడిచిన వైఎస్ జగన్ అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.